ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ రీసెంట్ గా తన పదవికి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా కొనసాగుతుండడం మరియు పరకాల ప్రభాకర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సలహాదారునిగా ఉంచడం వంటివి అనేక అనుమానాలకు దారితీస్తున్నాయంటూ చాలానే వార్తలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకోబోతున్నామంటూ ఆరోపణలు చేసే ముందు పరకాల ప్రభాకర్ సంగతేంటో చెప్పాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల అనంతరం పరకాల ప్రభాకర్ తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు ఇచ్చి వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని బాబును కోరారంటూ తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన తన రాజీనామా లేఖలో పరకాల ప్రభాకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, అందుకే మీడియా సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నానని అంటూనే విపక్షానికి చెందిన కొంతమంది లీడర్లు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండటాన్ని పదే పదే ఎత్తి చూపిన కారణంతోనూ రాజీనామాకు సిద్ధమైనట్టు పరకాల లేఖలో పేర్కొన్నారని సమాచారం. ఇదంతా అలా ఉంటే తనపై వచ్చే విమర్శలకు టీడీపీ పరకాల ప్రభాకర్ ఉదంతం ప్రస్తావించడం బాగానే ఉంది, కానీ మిగతా వాటిని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ పలువురు పరకాలకు ప్రశ్నలు సంధిస్తున్నారనే చెప్పుకోవాలి. అది మాత్రమే కాకుండా తన రాజీనామాకు వైసీపీ విమర్శలకు పరకాల ప్రభాకర్ ముడిపెట్టడం, మరోవైపు బీజేపీ నాయకులను తాము దూరం పెడుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించుకుంటుండడం నిజంగా చిత్రంగా అనిపిస్తుందంటూ పలువురు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకే వారు బింబేలెత్తిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీపై జగన్ అభిమానులు సెటైర్లు విసురుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.